ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగిన శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు వినుకొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి మండలం బొల్లాపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు నిర్వహించిన వాలంటీర్ల వందనం కార్యక్రమంలో విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. అతను నిజంగా అతనికి ఏదీ తెలియదు. అతను తెలిసింది మోసం చేయటం, దగా చేయటం, పని చేయించుకోవటం, మర్చిపోవటం. ఈ వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యుడు అయ్యాడే కానీ చెప్పుకోదగిన పని ఒక్కటి ఒక్కటంటే ఒకటి ఇది నేను చేశాను అని చెప్పేదానికి ఏమీ కనిపించదు, ఏమీ కనపడదు. ఇవాళ బినుకొండ కానీ, బినుకొండ పరిసర ప్రాంతాలు కానీ, బినుకొండ మండలాలు కానీ, బినుకొండ రెవెన్యూ రికార్డులు కానీ ఏనాడు ఏమీ పట్టించుకొని ఆయన అలాంటి వాళ్ళు మనకి ఎమ్మెల్యేలు అయ్యారు కాబట్టి ఈ బినుకొండ వెనకబడ్డ ప్రాంతంగా మిగిలిపోయిందని మీ అందరికీ ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ మనం అందరం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ చిన్న చిన్న బడుగు బలహీన వర్గాల వారందరూ ప్రతి ఒక్క పేదవాడు రానున్న రోజుల్లో ఈడ 10 నుంచి 15 సంవత్సరాలకి భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం పూర్తి స్థాయిలో పేదరికమనే పేదరికంగా ఉన్నాడు. ఈ కుటుంబం అనేది కనిపించకుండా అందరూ కూడా మంచి స్థాయికి ఎదగలిగినటువంటి ఆంధ్ర రాష్ట్రమేనని ఈ సందర్భంగా ప్రతి ఒక్క రాష్ట్రం చెప్పుకునే విధంగా మన రాష్ట్రం ఉంటుందని మీ అందరికీ సందర్భంగా తెలియపరుస్తున్నాం. అందువల్ల పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఈరోజు పేదవాళ్ళందరూ కూడా జెండా ఎత్తుకుంటున్నటువంటి పార్టీ మన పార్టీ అని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. బొల్లాపల్లి మండలం రానున్న రోజుల్లో అద్భుతంగా పెద్ద ఫలితాలు సాధించబోతుందని మీ అందరికీ సందర్భంగా తెలియపరుచుకుంటూ ఒక్క మాట కూడా అబద్ధం చెప్పాల్సిన అవసరం కానీ అబద్ధం చెప్పాను మీ ఎమ్మెల్యే అబద్ధం అనేది మాట్లాడడం అనేది ఒక్కసారి సందర్భంగా తెలియపరుస్తున్నాను. మాట ఇస్తే మాట కోసం ప్రాణాలను తీసుకుంటా కానీ మాట కోసం నిలబడే మనిషి మీ ముందున్న మనిషి మీ బ్రహ్మరాయుడని సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఈనాడు ఆనాడు మీరు చేశారు బొల్లాపల్లిని ఏనాడైనా పట్టించుకున్న వాళ్ళు ఉన్నారా? ఈరోజు చట్టసభలో అన్ని సార్లు మాట్లాడాను, ఈ బొల్లాపల్లి వెనకబడ్డ ప్రాంతం, ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది, ఈ ప్రాంతానికి పూర్తి స్థాయిలో వరియపరిస్తారా అవసరం అని బొల్లగుట్టు చెప్పింది. బ్రహ్మనాయుడు ఏమన్న సంగతి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. అసెంబ్లీ రికార్డులో బ్రహ్మనాయుడు మాట్లాడిందే ముందంటది. ఏనాడు ఎవరు కూడా ఈ ప్రాంతం నుంచి అసెంబ్లీలో వేరపడి సేవ గురించి అన్ని సార్లు మాట్లాడింది, ఒక్కసారైనా ఎవరన్నా మాట్లాడా? ఈ బొమ్మలు పట్టుకొని కూర్చున్న ఈ పెద్ద మనిషి అసలు వేరపడి సేవ లేదు మీకు తెలుసా? అవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అతను లాంటి అబద్ధపు మాటలు చెప్పడంలోనే కొన్ని సర్టిఫికేట్ తీసుకున్నారు. ఇవాళ మున్నర్ బాగా అంతకుముందు ఒక ఆయన చేశారు, ఈ కాంగ్రెస్ పార్టీలో ఎక్కడున్న జనంతో వీళ్ళందరూ మోసినటువంటి పల్లకి మోస్తే ఆ పల్లకీలో కూర్చొని ఏనాడైనా ఎవరికైనా కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సీటు వస్తే ఏనాడో నువ్వు మనస్ఫూర్తిగా చేసావా? ఇక్కడ ఈ పార్టీలో ఎమ్మెల్యేగా అయినటువంటి ఆ పెద్ద మనిషి ఇవాళ కనీసం కూడా ఆ మనసు ఎలా వస్తుందో ఆ పక్కన కూర్చొని ఆ ఫోటోలు తెప్పించుకొని నవ్వుకోవడానికి కనీసం మనిషికి కాస్తన్నా ఉత్తత్వం కానీ అసలు ఆయన గురించి చెప్పాలంటేనే చాలా బాధ భారంగా ఉంటుంది. ఆ శ్రీభో నరేంద్ర వస్తే ప్రమాణాలు చేస్తా అన్నావు, ప్రమాణం చెయ్యి, ఒక్క ఊటే పిచ్చావా వాళ్ళు ఓడిచ్చి ఇంటికి పంపించి నువ్వు ఇన్ఛార్జ్ చేయవు, ఇలాంటి పనులు చేస్తారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు.